రాధిక దక్షిణాది వెండితెరపై ఆమెదో శకం. 80వ దశకంలో రాధిక నటించని దక్షిణ భాషే లేదంటే అతిశయోక్తి కాదు. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో తనదైన వాణిని పలికించిన వర్స్టైల్ ఆర్టిస్ట్. సినిమాల మీద సినిమాలు చేసుకుంటున్న ఆ టైంలోనే అంటే 1984లో నటుడు దర్శక నిర్మాత ప్రతాప్ పోతన్తో రాధికకు పెళ్ళైంది. ప్రతాప్ పోతన్ డబ్బున్నవాడు, క్రియేటివిటీ ఉన్నవాడు, మంచివాడు అనుకుంది రాధిక. కానీ అతడు స్థిమితం లేనివాడని ఆమెకు తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు. 2 ఏళ్ళు కూడా ఆ పెళ్ళి నిలవలేదు. 1986లో ఇద్దరూ విడిపోయారు. మొదటిసారి జీవితంలో రాధికకు ఎదురుదెబ్బ. కానీ వృత్తి మీద ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడింది. నటిగా దూసుకుపోతూనే ఉంది. నిజానికి ఒక వైఫల్యం నుంచి పాఠం నేర్చుకోవాలి, లేకపోతే అది మరో వైఫల్యానికి నాంది అవుతుంది. రాధిక పాఠం నేర్చుకోలేదు. ఓ బ్రిటిష్ దేశస్థుడు రిచర్డ్ హార్డీని వరించింది రాధిక. కొద్ది కాలం తర్వాత ఆ బంధం కూడా తెగిపోయింది. అప్పుడు దాన్ని గుణపాఠంగా తీసుకుంది. ఇక తన జీవితంలో పెళ్లి మాటే తలపెట్టకూడదని డిసైడ్ అయింది. కానీ విధిని ఎవరూ తప్పించలేరు కదా. అప్పటికి రాధికకు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు 1 కోటి రూపాయల వరకు అప్పులు. అప్పుడు మళ్ళీ టీవీ సీరియల్స్తో పడిలేచిన గరటమైంది రాధిక. ఆమె జీవితంలో మరో మలుపు. ఒక చెడు ఎప్పుడూ ఇంకో మంచికి దారితీస్తుందా? రాధిక విషయంలో ఈ మాట నిజమైంది. 1999లో ప్రేమ కథ సినిమా కోసం పాట షూట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో సుమంత్ని హీరోగా మొదటిసారి పరిచయం చేస్తున్నారు. సుమంత్ తల్లిగా రాధిక. ఆ పాటలో పొరపాటున ఎవరో రాధిక కాలును తొక్కడంతో ఆమె కాలి ఎముక విరిగిపోయింది. అప్పటికప్పుడు రాధికను అపోలో హాస్పిటల్లో చేర్పించారు. ఆ షూటింగ్ సమయంలోనే మరో సినిమా కోసం తమిళ్ హీరో శరత్ కుమార్ కూడా రాధిక బస చేసిన హోటల్లోనే ఉన్నారు. ఇద్దరు రోజు జిమ్లో కలిసేవారు. అక్కడే కబుర్లు చెప్పుకుని షూటింగ్లకు వెళ్ళిపోయేవారు. రాధిక ఆ రోజు రాకపోవడంతో శరత్ కుమార్ విషయం అడిగారు. రాధికకు యాక్సిడెంట్. ఆయన వెంటనే అపోలోకొచ్చి పలకరించి దగ్గరుండి రాధిక బాగోగులు చూసుకున్నారు. ఎందుకో శరత్ కుమార్కు రాధిక ధైర్యం నచ్చింది. అప్పటికి శరత్ కుమార్ కూడా కెరీర్ పరంగా వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో పడ్డారు. మొదటగా ఆయనకే ఆలోచన మెదిలింది, రాధికను పెళ్లి చేసుకుంటే. ఆ విషయమే ఆయన రాధిక ముందుంచారు. రాధిక నవ్వేశారు, వద్దు శరత్, నా లైఫ్లో నా గురించి నేను తీసుకున్న నిర్ణయాలన్నీ ఫెయిల్ అయ్యాయి, ఇక నా గురించి నేను ఆలోచించలేను అని చెప్పేశారు రాధిక. కానీ శరత్ వదలలేదు. రాధిక తల్లి నొప్పించారు. ఆ కుటుంబంలో అందరి ఆమోదం తీసుకుని అప్పుడు మళ్ళీ రాధిక ముందు నిలబడ్డారు. ఒక రకంగా ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు రాధిక. ఆమె నిర్ణయం ఈసారి తప్పు కాలేదు. రాధిక శరత్ కుమార్లకు ఇప్పుడు ఒక మగబిడ్డ, రాహుల్ శరత్. ఇప్పుడు రాధిక కొత్తింటికి మారింది. అమ్మకానికి పెట్టిన ఇల్లే ఇప్పుడు రాడార్ మీడియా వర్క్స్కు కార్పొరేట్ ఆఫీస్ అయింది. రాధిక మరో కొత్త ఇల్లు కొనుక్కొని అందులోకి మారింది. పగలంతా షూటింగ్ పనులు, లేదంటే రాడార్ బిజినెస్ వ్యవహారాలు. సాయంత్రం 6 కల్లా ఇల్లు చేరుకుంటుంది రాధిక. ఇక ఆ తర్వాత టైం అంతా పిల్లలతోనే గడుపుతుంది. వ్యాపారవేత్తగా, గృహిణిగా అన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తోంది. దట్ ఈజ్ రాధిక. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.